అమెరికాలో హోండా కార్ షోరూమ్ చూపిస్తాను. ఈ 2022 హోండా పైలట్ సుమారుగా 37 లక్షల రూపాయలు. గవర్నమెంట్ 5 స్టార్స్ కి సేఫ్టీ రేటింగ్ కూడా ఇస్తుంది. ఈ స్క్రీన్ లో ఏ మూవీ కావాలంటే అది పెట్టుకుని చూసుకోవచ్చు. కార్ కంపెనీస్ అన్నిట్లో హోండా ఒక్కటే ఎలక్ట్రిక్ కార్ తయారు చేయలేదు. హోండా ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్ 2024 లో వస్తుంది. 2024 హోండా ప్రోలాగ్. సేల్స్ చేసినప్పుడు ఇక్కడ కూర్చుంటారు. వెనకాల స్క్రీన్ లో కార్ డీటెయిల్స్ అన్ని చూపిస్తారు, ప్రైస్ ఫీచర్స్ అన్ని చూపిస్తారు. ఇక్కడ అలాగే సేల్స్ చేస్తున్నారు. హెచ్పిడి అంటే హోండా పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్. హెచ్పిడిని కార్ కి యాడ్ చేయడానికి సుమారుగా 2,20,000 రూపాయలు అవుతుంది. పైన ఒక చిన్న అద్దం ఉంది. టెస్లా, హుండాయ్, ఇంకా చాలా కార్ రూఫ్స్ మొత్తం అద్దం ఉంటుంది. ఈ కార్ ని చూస్తే ర్యామ్ కంపెనీ గుర్తొచ్చింది. హోండా కూడా అలాంటి కార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారా అని అనుకున్నాను. ఓహో, మ్యానుఫ్యాక్చర్ చేస్తారా. నేను చూసిన కార్ షోరూమ్స్ అన్నిట్లో ఇదే పెద్దది. లాంబర్గీని 3 కోట్ల కార్ షోరూమ్ వీడియో కామెంట్స్ లో పెడతాను, చూడండి. 100 డిగ్రీస్ ఫారెన్హైట్ అంటే 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. అందుకే పెద్ద ఫ్యాన్స్ ఆన్ చేశారు. ఇక్కడ కాఫీ మిషన్, టీవీ అండ్ చాలా పెద్ద చైర్స్ ఉంటాయి. ఆ చైర్స్ చిన్న సోఫాస్ లాంటివి, బాక్స్ చైర్స్ అంటారు. కొంచెం మంది కార్ ని సర్వీస్ కిచ్చి ఇక్కడ కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తారు. హోండా గెస్ట్ వైఫై పెట్టుకొని ఇదే కాఫీ మిషన్. కాఫీయే కాకుండా వనీలా చాక్లెట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. వాటర్ బాటిల్స్, ప్రెట్సెల్ స్నాక్స్ అండ్ సాఫ్ట్ అండ్ చూవీ బార్స్ కూడా పెట్టారు. ఆఫీస్ వర్క్ చేసుకున్నప్పుడు ఇలా ప్రైవేట్ స్పేస్ కూడా ఉంటుంది. కావాలంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ సుమారుగా 50-60 బాక్స్ చైర్స్ ఉంటాయి. అన్ని టేబుల్స్ మీద ఫోన్ అండ్ కంప్యూటర్ ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి. 4 టేబుల్స్ లో 12 రకాల ఛార్జింగ్ కేబుల్స్ ఉన్నాయి. పిల్లలు ప్లే సెంటర్ కూడా ఉంది. షోరూమ్ లో ఇదే వాష్రూమ్. ఈ బాత్రూమ్ చాలా నీట్ గా ఉంటుంది. బేబీస్ కి డైపర్ మార్చాలంటే ఇక్కడ చేయాలి. టాయిలెట్ లో పని అయిపోయిన తర్వాత అమెరికన్స్ కడుక్కోరు, వాళ్ళు టాయిలెట్ పేపర్ వాడతారు. హ్యాండిక్యాప్ వాళ్ళకి రూమ్ స్పెషల్ గా ఉంటుంది పెద్దగా. ఈ సింక్స్ కూడా భలేగున్నాయి, వాటర్ అలా జారుతూ వెళ్తుంది. ఇప్పుడు షోరూమ్ బయటని చూపిస్తాను. కార్ దూరంగా ఉంటే కస్టమర్ ని సేల్స్ మెన్ ఈ పెద్ద గోల్ఫ్ కార్ట్ లో తీసుకెళ్తారు. ఇంత పెద్ద గోల్ఫ్ కార్ట్ నేనెప్పుడు చూడలేదు. గ్రీన్, బ్లూ, రెడ్ అండ్ గ్రే కలర్స్ కూడా ఉన్నాయి. వీటికి లైసెన్స్ ప్లేట్ ఉండదు. హోండా అండ్ హుండాయ్ లోగో 2 మనుషులు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఉంటాయి. లోగో ఎప్పుడు చూసినా ఈ పిక్చరే గుర్తుంది. ఈ పెద్ద హోండా షోరూమ్ పక్కన ఈ BMW షోరూమ్ ఉంది. ఈ షోరూమ్ వీడియో కావాలంటే కామెంట్స్ లో చెప్పండి, వీడియో చేస్తాను. అమెరికా కోసం కొత్త వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.